జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై మూడవ శ్లోకం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్ సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ చెబుతూ ఉన్నాడు ఇలాగా అర్జునా కోరికలు నెరవేర్చుకోవటం కోసం ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవటం కోసం వాటికి సంబంధించినటువంటి కర్మలను చేయటములోనే కొంతమంది వారి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అందులోనే వారు మునిగిపోయి ఉంటారు అయితే వారు ఈ శరీరము తర్వాత కూడా మోక్షాన్ని కోరుకోరువారు క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాలను సుఖాలనే కోరుకుంటూ ఉంటారు అదే మాకు సర్వస్వము అన్నట్టుగా వారు ఉంటారు అర్జున ఆయా కోరికలను నెరవేర్చుకోవటము కోసము వారు చేసేటటువంటి కామ్యకర్మలు వారి శరీరాన్ని కూడా బాగా ఆయాసపరుస్తూ చేస్తారు అలా వారు కామ్యకర్మలు చేయటం వల్ల ఫలితాలు వస్తాయి అయితే ఆ ఫలితాలను అనుభవిస్తారు అనుభవించడానికి మళ్ళీ పుడతారు పుట్టిన తర్వాత మళ్ళీ చేస్తారు మళ్ళీ ఆ వాటిని అనుభవించడానికి మళ్ళీ పుడుతూ ఉంటారు ఇలాగా కామ్యకర్మలను చేయటములో నిమగ్నమై ఉన్నటువంటి వారు ఈ సంసార చక్రములోనే గిరగిరా తిరుగుతూ ఉంటారు ఇక శారీరక సుఖాలనే వారు పొందుతూ వాటి కోసమని ఆయా కర్మలను చేయటం కోసమని సంపాదిస్తూ ఉంటారు సంపాదించిన దానిని కామ్యకర్మలు చేయటం కోసమే వినియోగిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ సంసార చక్రములోనే నిమగ్నమైపోయి ఉంటారు ఈ కామ్యకర్మలను వారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అశాశ్వతమైనటువంటి సుఖము కంటే శాశ్వతమైనటువంటి సుఖమే శ్రేయస్కరమని అదే ఈ జీవితానికి లక్ష్యము కావాలి అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ భగవాను యొక్క ఉపదేశ సారాన్ని మనసారా భావన చేస్తూ స్వామి పలికినటువంటి అమృతవాక్కులను మనము కూడా పలికే ప్రయత్నం చేద్దాం కామాత్మాన స్వర్గపరాహన్మ జన్మకర్మ ఫల प्रदाम् क्रियाविशेष बहुलाम् भोगैश्वर्य गतिं प्रति ॐ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణం చేసి ఒక ఎనిమిది పనులు మనని చేయమని చెబుతూ ఉన్నాడు ఆ పనులేమిటి అనంటే కృష్ణ భగవానుడు అంటూ ఉన్నాడు నిరంతరము నా మీదనే నీ మనస్సుని లగ్నము చేసి ఉంచు నా మీద భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉండు అన్ని పనులు నా తృప్తి కోసమని చేస్తూ ఉండు కృష్ణ నేను నీవాడిని అనే భావన నీ మనస్సులో సాగిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచ నేను అనుగ్రహించినటువంటి ఈ గీతామృతాన్ని ప్రతిరోజు ఒక్క శ్లోకము ద్వారానైనా ఆస్వాదిస్తూ ఉండు నేను ఇచ్చిన ఈ గీతామృతాన్ని అందరికీ పంచిపెడుతూనే ఉండు ఈ విధంగా నాకు బాగా ఇష్టమైనటువంటి పనులు నువ్వు చేస్తూ ఉండటం వల్ల నువ్వంటే నాకు బాగా ఇష్టడవతావు నేను నిన్ను నా అంతటి వాడిని చేస్తా ఇప్పుడు మనం భగవానునికి ఈ రకంగా మాట ఇద్దాం కృష్ణ నువ్వు చెప్పినది చేయటము కంటే మరొక్క రకంగా నిన్ను ప్రసన్ను చేసుకునేటటువంటి విధానము ఏముంటుంది కనుక తండ్రి నువ్వు చెప్పినట్టే నేను నీ అందే నా మనస్సుని లగ్నం చేసి ఉంచుతా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టుగానే నేను నీ భక్తుడిగా ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టుగానే నేను పనులన్నీ నీ సేవగా నీ తృప్తి కోసమని చేస్తూ ఉంటా హో శ్రీ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టుగానే కృష్ణ శ్రీమన్నారాయణ నేను నీవాడిని అనే భావన నిరంతరము నా మనస్సులో సాగిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టుగానే నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పావు కనుక ఇక నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినటువంటి భగవద్గీతను ప్రతిరోజు ఒక్క శ్లోకమైన అనుసంధానము చేస్తూ ఆ అమృతాన్ని ఆస్వాదిస్తా హో శ్రీమన్ నారాయణ నువ్వు అనుగ్రహించిన గీతామృతాన్ని అందరికీ పంచిపెడుతూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि श्री श्रीसुखमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి తల వంచి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవ సరస్వతీం వ్యాసం తూతమహర్షివారు సౌనకాది మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా ధర్మరాజు మనవడైనటువంటి పరీ తన మనవడైనటువంటి పరీక్షిత్తుకి సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు ఇక ధర్మరాజు మధురలో వజ్రునికి పట్టాభిషేకం చేశాడు ఆ తర్వాత ధర్మరాజు విసృజ్య త్ర తన రాచరికపు వస్తువులను ఆభరణాలను అలంకారాలను అన్నింటినీ పరిత్యజించాడు మహర్షులారా ధర్మరాజు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ ప్రకృతి నుండి విరమిస్తూ ఉన్నాడు వాచం జుహావ మనసి వాక్కుని మనస్సులో చేర్చాడు ధర్మరాజు ఆ మనస్సును తత్ప్రాణ ఇతరేచతం ఆ మనస్సుని ప్రాణములో చేర్చి వాటిని అన్నింటినీ కూడా అపాణవుదానములలో చేర్చాడు యుధిష్ఠిరుడు ఆ రకంగా ధర్మరాజు ప్రాణములన్నింటిని కూడా మృత్యువు అనే పేరుతో ఉండేటటువంటి సమాన వాయువులో చేర్చాడు ఓ మహర్షులారా యుధిష్ఠిరుడు పంచభూతాలను ఆయన శరీరములో ఉన్నటువంటి పంచభూతములను వాటి వాటి మూల కారణాలలో చేర్చాడు ఇక అన్నింటిని ప్రకృతిలో లయం చేశాడు ఆ ప్రకృతి తత్వాన్ని జీవుడిలో లయం చేశాడు ఆ జీవుడిని బ్రహ్మతత్వములో స్థాపించాడు ఆ ధర్మజుడు చీరవాసా ఇక చిరిగిన బట్టలు కట్టుకున్నాడు నిరాహారో ఆహారం మానేశాడు మౌనాన్ని పాటిస్తూ జుట్టంతా విప్పుకొని దేనియందు కోరిక లేనివాడై ఒక దయ్యం పట్టిందా అన్నట్టుగా ఎవరి మీద ఆధారపడకుండా చెవిటి వాడిలాగా ఎవరు ఏమన్నా వినిపించుకోకుండా ఆ తర్వాత ఉదీచీ ఉత్తర వైపు నడుస్తూ ఉన్నాడు ధర్మజుడు ఎట్లా నడుస్తూ ఉన్నాడు చిత్తంబున బ్రహ్మము నా వృత్తము కావించుకునుచు హృది బ్రహ్మపరం ధ్యాయన్ మనస్సులో పరబ్రహ్మను ధ్యానం చేస్తూ ఉత్ ఉత్తర దిశ కేగే నిర్మల ఉద్యోగమున ఉత్తర దిశ వైపు ఆయన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు ధర్మజుడు ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నాడంటే వెనక్కి రాణి చోటికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు ధర్మజుడు అలా ధర్మజుడు వెడుతూ ఉంటే సోదరులందరూ కూడా ఆయనని అనుసరిస్తూ ఉన్నారు ఆ విధంగా ధర్మజుడు సోదరులు పరమాత్మను ధ్యానము చేస్తారు ఉత్తర వైపు వెడుతూ తిరిగి మళ్ళీ వెనక్కి రాణి చోటికి వెడుతూ ఉంటే ఇక్కడ భూమిలో కలి ప్రవేశించింది ఆ కలి భూమిలో ప్రవేశించి ప్రజలందరూ కూడా కలికి ప్రభావానికి వశమవుతూ ఉన్నారు అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ఘుష్యతె నగరే रंगयात्रा दिने, दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम् कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता रेडव अध्यायमु नलभैमूढवश्लोकम् कामात्मानः स्वर्गपराः क्रियाविशेष बहुलां भोगैश्वर्य गतिं प्रति करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण